హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా కామంచుకల్ల నుంచి మా ఇంకన్న మావయ్య మా కోసం చేపలు పంపించారండి బొచ్చి చేపలు చాలా పెద్దవి ఒక్కొక్కటి నాలుగు కేజీలు ఉన్నాయి అలాగే కొర్రమైన చేపలు కూడా పంపించారనమాట అన్నయ్య వెళ్ళి తీసుకొని వచ్చాడు ఉదయాన్నే థ్యాంక్ యూ మావయ్య మా మావయ్య అంటే మా అమ్మమ్మ వాళ్ళ సంగమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అక్క సంగమ్మ అని ఉంటుంది సంగమ్మ అనమాట పేరు వచ్చేసి వెంకన్న కామంచుకెళ్ళలో ఉంటారు కాకెళ్తూ ఉంటారనమాట మా మావయ్య అనమాట చిన్నప్పుడు వెళ్ళినప్పుడల్లా నాకు చేపలే పెట్టేవాడు మావయ్య అక్కడ చెరువు ఉండేది నిన్న నేను వెళ్ళి చెప్పేసరికి కూడా చేపలు తీసుకెళ్ళను రా రేపు వచ్చా అని చెప్పేసి వచ్చి మరి నా కోసం స్పెషల్గా పంపించారనమాట థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్న మా అదే మా నాన్న సంవత్సరికం అని చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా రావులక్క మనవాళ్ళు ఈరమ్మ కొడుకులు అని చెప్పేసి మాట్లాడారు అందరూ చాలా చాలా సంతోషం అనిపించిందండి సో మా అమ్మ మా అమ్మ ఖచ్చితంగా బతుకుంటే మా చూసి ఇలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదేమో అనిపించింది కానీ థ్యాంక్ యూ మావయ్య చాలా చాలా బాగుంది ఆల్రెడీ చేప పులుసు అయిపోయింది తినటం కూడా అయిపోయింది మావయ్య నేను ఇంత పెద్ద చేప అయితే కొని ఎప్పుడు తినలేదు ఇంత పెద్ద చేప ఎప్పుడు నేను కొనలేదు తినలేదు అనమాట అంటే అలాగే మా అన్నయ్య అదిగో ఉదయం వెళ్ళి మార్నింగ్ వెళ్ళి తీసుకుని వచ్చాడు అనమాట చేపలు తీసుకుని వచ్చాడు బేసిక్గా చా బాగా బతుకున్నాయి బతుకున్న చేపలే కదా అప్పుడు తీసుకొచ్చినవి అవి ఆల్రెడీ చేయించుకొని తీసుకొచ్చాడు అనమాట సో ఇన్ని చేపలు అంటే కొన్ని మేము తిన తినలేము కదా ఎలాగో అని చెప్పేసి మధు వాళ్ళకి అలాగే మా మా వదిన కొందరికి ఎట్లా తెలిసిన వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు చేసి ఆ ఇంకొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట ఎందుకంటే మళ్ళీ వస్తు ఉంటుంది గెస్ట్లు వాళ్ళు వండడానికి అనమాట కొన్ని అయితే ఇప్పుడు వండేసాము ఆల్రెడీ తినేసి తినేసాం కూడా ఆ పులుసు కూడా మీకు ఉంటుంది చూపిస్తాను ఇవి అంటే టీవీలో చూసిన వాళ్ళకైతే తెలుసు మేము ఇన్ని రోజులు ఎందుకు ఇక్కడే ఉన్నాము అని ఒకవేళ అక్కడ చూడని వాళ్ళకి తెలియదండి అదేంటంటే మా నాన్నది సంవత్సరికం నాలుగో తారీఖు వచ్చేసింది సో నాలుగో వచ్చింది కాబట్టి అప్పుడే సంవత్సరం అయిపోయింది నాలుగో తారీఖు వస్తుంది సో అందుకని చెప్పేసి ఈ ఖమ్మంలోనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము గుబ్బకాయలు అండి ఇవి గుబ్బకాయలు మేము గుబ్బకాయలు అంటాం మరి మీరు ఏమంటారో తెలియదు వీటిని గుబ్బకాయలు అంటాము ఇవి ఊళ్ళో దొరుకుతాయి అన్నమాట బాగా చెట్టుకి కోసుకొని వచ్చాడు అన్నయ్య అండ్ ఇంటి ముందుకి కూరగాయలు వస్తాయి కదా సొంత వాళ్ళు కూరగాయలు తీసుకుంటున్నారు అనమాట కొత్తిమీర పుదీనాలు అంటే దోసకాయ టమాటా దోసకాయ టమాటా అయితే యోధా ఇష్టంగా తింటుంది అని చెప్పేసి యోధాకి దోసకాయ టమాటా అది తీసుకున్నారు అండ్ అలాగే టమాటోలు అవన్నీ కూడా తీసుకుంటున్నారు అనమాట ఇంటి ముందుకు వస్తే ఒకలాంటి ఒకలాంటి ఫ్రీడమ్ అండి పాపం ఆయన ఎన్ని బేరాలు ఆడతారో ఇలా ఇవ్వచ్చు కదా అది ఇవ్వచ్చు కదా అది ఇవ్వచ్చు కదా ఇచ్చు కానీ కానీ వాళ్ళు బాగానే ఇస్తారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళైతే ఇంటి ముందుకు వచ్చి వాళ్ళకి కొంచెం అడిగి మరీ వెళ్తారనమాట ఇది చాలా సేఫ్గా అనిపిస్తుంది ఇంటి ముందుకి ఎండాకాలం కదా మనం బయటికి వెళ్ళకుండా కూడా ఇంటి ముందుకు ఇలా వస్తే బాగుంటుంది సో మీ ఇంటి ముందు కూడా అలా వస్తూ ఉంటాయా ఎక్కువ అలా రా అలా వస్తూ ఉంటాయా రావా అనేది నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ ఇలాంటి కాటాలు రేర్గా అండి ఇట్లనే ఉండేవి అటు ఇటు ఉండి కాటాలు మధ్యలో రాళ్లతో తూగేవే ఎక్కువ ఉండేవి ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉందన్నమాట సో దోసకాయ టమాటా తీసేసుకున్నారు అండ్ దోసకాయ టమాటా అండ్ అలాగే దాంతోపాటు ఇంకేం తీసుకున్నారు బేసిక్గా అయితే ఇక్కడ కరివేపాకు కొనక్కర్లేదండి కరివేపాకు అయితే వాళ్ళే కూరగాయలు కొన్నాక కొంచెం అలా ఇచ్చిపోతూ ఉంటారు ఓహో ఇక్కడ ఖాతా ఉందన్నమాట మా వదిన వాళ్ళకి నాకు ఈ విషయం తెలియదు అమౌంట్ తెలీదు సో మనం ఏం తీసుకున్నామో ఆ ఖాతా రాయించుకొని నెలకొచ్చిన తర్వాత తీసుకుంటారు అనమాట డబ్బులు సో ఇప్పుడు మరి నేను మా మధు మేము బయటకు వెళ్ళి వచ్చాము కాబట్టి సో వచ్చేసరికి ఇంట్లో వంట వండుతున్నారు మా వదిన అండ్ మా సునీత మా సునీత వచ్చేసి అల్లం పొట్టు తీస్తుంది అండ్ అలాగే అల్లం వెళ్ళిపోయి కదా చేపల పులుసు కోసం కొన్ని చేపల పులుసు కోసం ముక్కలు కొన్ని ఇప్పటి వరకు ప్రజెంట్ వండే వరకే తీసింది తర్వాత మిగతావి ఇదంతా జన అనమాట మేము జన అంటాము మీరు సన అంటారు ఏమంటారు జన అంటాము జన జన ఫ్రై బాగా చేస్తారు ఇప్పుడు వచ్చేసి జన ఫ్రై కూడా బాగా ఇష్టం తినవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టమాటాలు కోసారు ఉల్లిగడ్డలు కోసారు పచ్చిమిరగలు కోసారు అల్లం వెల్పాలి పేస్ట్ పట్టానికి రెడీ చేశారు ఇప్పుడు దాంట్లో కొంచెం కళాయిలో నూనె దాంతోపాటు తాలింపు గింజలు వేసుకొని ఆ తాలింపు గింజలు కొంచెం మగ్గ కానీ అండి ఇటు పక్క వచ్చేసి ఇప్పుడు దోసకాయ కూర చేస్తున్నారు మళ్ళీ చేపలు కూర చేస్తారు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే ఎండుమిర్చి దాని తర్వాత టా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నారు వేసి వాటిని మంచిగా కలయి పెడుతుంది అనమాట మౌదిన సో ఈ కూర వచ్చేసి మౌదిన అనమాట కొంచెం కారం ఎక్కువగానే ఉందంట యోధా తినేటప్పుడు మరి చూడాలి అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినేసిందంట యోదా అండ్ అలాగే పసుపు పసుపు దాని తర్వాత దోసకాయ ముక్కలు దాని తర్వాత టమాటా ముక్కలు వేసేసుకున్నారు ఏంటో తెలియదు కదండి ఊళ్ళో ఉండడం వల్లనో ఏమో కానీ గల్లుపేసింది మా వదిన దోసకాయ టమాటా కూడా కొన్ని కొన్ని చోట్ల బాగోదు కొన్ని కొన్ని చోట్ల రుచి భలే ఉంటుందండి దోసకాయ టమాటా కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది మాకు అని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది కూడా చూస్తాను నేను ఏ కూర ఎక్కువ ఇష్టపడతారు అనేది ఈ దోసకాయ టమాటాలో ఇది నాన్ వెజ్ ఛానల్గా చెప్తున్నాను ఎన్ని రొయ్యలు వేసుకున్న మటన్ నా చికెన్ చేసిన దోసకాయ టమాటా వేసి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎంఐఎంఐ రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట ఈ దోసకాయ టమాటాలో కొందరేమో వాటర్ పోసి ఉడికించేస్తారు కొందరేమో వితౌట్ వాటర్ ఆ టమాటాల గుజ్జుతోనే దీన్ని నడిపిస్తారు ఇప్పుడు కొంచెం కారం కారం అదిగోండి కొంచెం కారం ఎక్కువైనట్టే ఉంది సో నేను తినేటప్పుడు నాకు సరిపోయింది కానీ యోదాకి కొంచెం కారం ఎక్కువైపోయింది అని చెప్పేసింది ఇప్పుడు కొంచెం వాటర్ అదే చెప్పాను కదండి రెండు మూడు రకాలుగా చేస్తారు ఉప్పు వాటర్ వేస్తే ఆ కారం మా మాగుడు వాసన రాకుండా మంచిగా మగ్గుతుంది అని చెప్పేసి అంటారు కొందరేమో అదే టమాటా రసంలో ఉడికిస్తారు అంతే దింపే ముందు కొంచెం అలాగా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే కొంచెం దింపేసుకుంటే కూర ఒదిగి వస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు కోసం మా వదిన చెప్పాను కదండి ఫస్ట్ చేపలకి మళ్ళీ ఉప్పేసి మళ్ళీ ఒకసారి కడుగుతుందన్నమాట ఈ పెద్ద చేపలు కదండి రౌండ్గా కట్ చేసామనుకోండి అవి ఏమైపోతాయంటే పగిలిపోతాయి అందుకని ఇరిగిపోతాయి కదా ముక్కలు అందుకని మేము ఇలా చేసామన్నమాట మధ్యస్థంగా పొట్ కట్ చేయించుకున్నాము తలకాయకి కన్ను కావాలని ఉంటుందే అది కొందరు తినరండి కానీ మా మా సేతు మా నాన్నను కావాలి కావాలని తిన్నారు కొందరు తింటారు కొందరు తినరు మరి మీరు తింటారా తినరా చెప్పేయండి కామెంట్ బాక్స్లో నేనైతే అసలు ముట్టుకోనండి చేసారే మా వదిన ఎలా చేస్తున్నారు ఇట్లా వేసి ఇలా తిప్పుతుందనమాట అలా ఇలా అయితే ఏంటంటే రెండు వైపులా మనకి ముక్క తిప్పుకోకపోయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి నాకు భయం వేస్తుంది చేయితో చేస్తుంది కాలుదా అనిపిస్తుంది చాలా బాగా చేస్తుంది అండి బాబు నేను చాలాసార్లు చూసాను ఇలా చిన్న ఫస్ట్ నుంచి ఎందుకంటే మా ఇంట్లో మేమంతా ఒకే ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం కదా అప్పుడు మా వదిన వండే వంటలకి అలాగే చిన్న గంట పెట్టుకుని అటు ఇటు మసాలాలు తిప్పుకుంటూ ఆ వాళ్ళ వెళ్ళిపోయలు కొంచెం అలా అలా వేసి తిప్పుతుంది అనమాట ఫస్ట్ దీంట్లో జీలకర్ర జీలకర్ర వేసిందండి కొంచెం జీలకర్ర వేసినట్టుంది కారం కారము చేపల కొరికొచ్చే కారం ఎక్కువగానే పడుతుంది దాని తర్వాత ఇదేంటి చింతపండు గుజ్జు అని ఓకే చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటుందండి మా వదిన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసి దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటుంది అన్నమాట ఇలా చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పిల్చ పండుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అలా చేసుకుంటుంది అది ఎలా స్టాక్ చేస్తుందో అది కూడా మీకు నేను మా వదినని అడిగి మీకు చెప్తాను అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది అనమాట ఎప్పుడు అప్పుడు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఉప్పు కారం వేస్తుంది అనమాట ఒక క్రీమ్ లాగా ఆ టెక్నిక్తో చేసేస్తుంది సో గల్లుప్పు వేసింది అనమాట ఒకసారి కలుపుకున్నారు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంది మూత పెట్టుకున్న తర్వాత చూసారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంత బాగుందండి సో ఈరోజు మా అన్నయ్య ఉదయాన్నే అక్కడికి వెళ్ళి చేపలు తీసుకురావడం అక్కడికి వెళ్ళడమే నాకు చాలా ఒక లాంటి జ్ఞాపకం అనిపించింది అలాగే వాళ్ళు ఇచ్చిన చేపలు వండుకొని తినాను థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ